हाई हेलो गाइस वेलकम टू एसक्यू हंगामा वैएसआर कांग्रेस पार्टी अधिनेता एपी सीएम जगनमोहन रेड्डी गारु तीसुकुने निर्णयालु सूपर वेंडी आयन एलांटि डिसिजन तीसुकुन्ना अदि अद्भुतमंटु प्रति ओक्करु किताब इच्चेस्तुन्न संदर्भालु उंटाई आ कोणंलोने एदैते वालंटरी व्यवस्थनु तीसुकोच्चारो అది ఎవరు ఊహించలేనిది మరి ఇంతలా వాలంటీర్ వ్యవస్థను తీసుకొని రావడం అది రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరమని పార్టీ వారే కాదు చాలామందే చెప్తున్న సందర్భాలు ఉన్నాయి కదా అయితే ఒక్కసారి వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటే వాలంటీర్ వ్యవస్థ కేవలం కొన్ని గంటల వ్యవధి అంటే ఏదో కొన్ని గంటల పాటు చేయాల్సిన పనులే వాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ ఉండదు అందుకని వారికి ఈ 5,000 రూపాయల జీతం అనేది ఏదైతే స్టార్టింగ్ 5,000 రూపాయలతో మొదలైందో అది వాళ్ళు చేస్తున్న పనికి సరైనదే అని అన్నారు కొన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అదే విధంగా మరికొన్ని పార్టీలు కూడా ఉన్నాయి ఆ ప్రముఖ సీనియర్ నాయకులు చాలా మంది 5,000కే ఇలాగా వాలంటీర్ వ్యవస్థను తీసుకోవడం కొంతమందికి 5,000కే ఇలాగా అంటే వాళ్ళు బానిసలు ఉంచేస్తున్నారు 5,000కి ఎవరరా పని చేస్తారు కాస్త ఆలోచించండి అంటూ కాస్త ఈ విధంగా చెప్పడం జరిగింది సో ప్రతిపక్ష పార్టీలు ఎక్కువగా 5,000 జీతానికి ఎంతలా కష్టపడిపోతారా మీరు ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారు 5,000కి ఇంతలో మీరు చదువుకున్న చదువులు 5,000 కోసమేనా అంటూ ఏదైతే వారు మాట్లాడినారో వీళ్ళకి అంటే మైండ్లోకి చాలా గట్టిగా వెళ్ళినట్టుగా అనిపిస్తుంది వారికి బాగా గట్టిగా కనెక్ట్ అయిందో ఏమో కానీ కాస్త వాలంటీర్ వ్యవస్థే ఇప్పుడు తమ ఏదే ఏ పార్టీకి అంటే ఏ పార్టీ అయితే వాళ్ళు తీసుకొచ్చిందో ఆ పార్టీకే వ్యతిరేకంగా వారి మాటలు ఉంటున్నట్టుగా కూడా కొన్ని సందర్భాలు మనం చూడవచ్చు ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ద్వారా కొన్ని ఇళ్ళకు పరిమితం చేసిన సందర్భాలు ఉన్నాయి కొంతమందిని ఒక పర్సన్ 50 ఇళ్ళను చూసుకోవాలి 50 ఇళ్ళకి ఏదైతే అవసరమో ఆ అవసరాలన్నీ వీళ్ళే తీర్చాలి ఏదైతే ముసలి వాళ్ళు ఉంటారు అలాగే నడవలేని వాళ్ళు గుడ్డి వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు కదా ఏదైతే ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి సహాయపడే విధంగా ఈ వాలంటీర్ వ్యవస్థ ఉందనేసి అయితే మనం అర్థం చేసుకోవచ్చు అయితే 50 ఇళ్ళకి ఒక్కొక్క వ్యక్తిని ఇలాగా పెట్టడం జరిగింది కదా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా వేరే పార్టీని చూద్దాము అనే విధంగా మార్పు కోరుదాం అనే ఆలోచనని వాలంటీర్ వ్యవస్థలో ఉన్న వాళ్ళే ఇలాగా జనాల్లోకి మాటను తీసుకెళ్తున్నట్టుగా కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇది కొంతమంది కల్పించి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏమో తెలియదు కానీ మాకు వినిపిస్తున్నంత వరకు మాత్రం మార్పు కోరుతున్నారు అంటే ఏదైతే పూర్తిగా ఎక్కడ కూడా ప్రభుత్వం న్యాయం చేస్తున్న సందర్భాలు ఉండవు ఎక్కడో కాస్త అసంతృప్తి అనేది ఉంటుంది సో దాని మేరకు ఏదైతే వ్యతిరేకత వచ్చిందన్నది నిజమే అవ్వచ్చు మార్పు కోరుతారు అంటే ఎవరైతే వ్యతిరేకత చూపిస్తారో వారే మార్పు కోరుతున్నట్టు అయితే ఆ మార్పు కోరుతున్న వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారా ఆ ఎక్కువ సంఖ్యలోని ఉండడానికి రీజన్ ఇక్కడ వాలంటీర్ వ్యవస్థైనా వాలంటీర్ వ్యవస్థలో ఉన్న కొంతమంది ఏదైతే మేము పనిచేస్తున్నటువంటి ఈ వ్యవస్థలో కాస్త ఇబ్బందిగా ఉంది కొన్ని గంటల పాటే పని అని చెప్పిన ఈ ప్రభుత్వం రోజంతా పని చేయించుకుంటుంది జీతాల విషయానికి వస్తే సరిగ్గా ఇవ్వడం లేదంటూ ఏదో రకరకాల మాటలు వాళ్ళ దగ్గర నుంచి వినిపిస్తున్న సందర్భాలు అయితే ఇదే తరుణంలో వీరు కాస్త ప్రజల వద్దకు ఏదైతే ఇంటింటికి వెళ్ళి వీళ్ళు హెల్ప్ చేస్తున్న నేపథ్యంలో అంటే వాళ్ళ బాధ్యతను వారు సక్రమంగానే నిర్వహిస్తూ కాస్త వేరే అంటే టీడీపీని కాదని వైసీపీని చూశారు వైసీపీని కాదని మళ్ళీ టీడీపీకి అవకాశం ఇస్తారో వేరే వాళ్ళకి ఇస్తారో ఒక్కసారి ఆలోచించండి అనేటట్టుగా వాలంటీర్ వ్యవస్థలో ఉన్న వ్యక్తులే ఇటు ఇంటింటికి వెళ్ళి కాస్త కొంతమందికి అంటే ఫ్రెండ్స్గా మాట్లాడుకుంటున్నారో లేకపోతే వాళ్ళ దగ్గర వ్యక్తులకి ఇలా మాట మార్చుకుంటున్నారో ఏమో తెలియదు కానీ మాకైతే వినిపించిన వార్త అయితే మాత్రం పక్క ఇదండి కాస్త వాలంటీర్ వ్యవస్థలో ఉన్న వ్యక్తులే అంటే ప్రభుత్వం మీద అసంతృప్తిగా ఉన్న వాళ్ళతో పాటుగా మరికొంతమందికి ఈ విధంగా మాట చేరవేస్తున్నట్టుగా తెలుస్తుంది ఏదేమైనా కూడా కొన్ని పోస్టులు కూడా మనం చూస్తే క్లియర్ కట్గా అర్థమవుతుంది వాలంటీర్ వ్యవస్థలో ఉన్న వాళ్ళే ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉన్నారా ప్రధానంగా ఏదైతే తమకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చాయో వైఎస్ఆర్ సర్కార్ని కాదనే వేరే పార్టీకి అంటే అనుకూలంగా వీరి మాటలు ప్రజల వద్దకు చేరుతున్నాయా ఒకవేళ తమ ఫ్రెండ్స్ అదేవిధంగా తమకి తెలిసిన వ్యక్తుల దగ్గర మాట్లాడిన మాటలే అందరి దగ్గర మాట్లాడుతున్నట్టుగా ఇలాగ స్ప్రెడ్ అయిందో ఏమో కానీ ఒకవేళ ప్రభుత్వం మీద అసంతృప్తితో వేరే వాళ్ళకి అవకాశం ఇద్దామంటూ ఇలా గనుక మాట్లాడడం జరిగిందే నిజమైతే మాత్రం అది ఎవరు తీసుకున్న వాళ్ళ గోతులో వాళ్ళే పడతారన్నట్టుగా వైసీపీ సర్కార్కి వాళ్ళు తీసుకొచ్చిన ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా వారికే నష్టం వాటిల్లేటట్టుగా అవుతుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మరి చూద్దాం వాలంటీర్ వ్యవస్థ ద్వారా మార్పు మొదలవుతుందా లేకపోతే నిజంగానే ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాల వల్లే అక్కడ అసంతృప్తి కారణంగా మార్పు మొదలవుతుందో వేచి చూడాల్సిందే మరి మీరేమంటారు
మరోసారి అవకాశం ఈ ప్రభుత్వానికి ఇచ్చే విధంగా ఉంటుందా, లేదంటే మరో వ్యక్తికి ఇచ్చే విధంగా ఉంటుందా? మరో వ్యక్తి అంటే అది చంద్రబాబు నాయుడు గారు అవుతారా, పవన్ కళ్యాణ్ గారు అవుతారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియోని అందరికీ రీచ్ చేయాలా, షేర్ చేయండి. థ్యాంక్ యూ.